అప్పుడేమో అపోజిషన్లు ఉంటే యాడ సీమ సిట్టుకుమన్నా పోయినావు. ఇప్పుడు రాష్ట్రంలో 280 మంది రైతులు నువ్వు వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు పరామర్శించావు? మా ఎస్సీ ఆడపిల్లలు హాస్టల్లో రేప్ కేసై ఎస్సీ ఆడపిల్లలు బోరిగిరిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆడికి ఎందుకు ఓ రేవంత్ రెడ్డి నువ్వు? మా ఆటో కార్మికులు 38 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు పరామర్శించావు రేవంత్ రెడ్డి నువ్వు? ఆయనకి టైం దొరకలేదు. ఢిల్లీకి హైదరాబాద్కి ఇళ్లే పోతుంది టైం. ప్రజల గురించి పట్టించుకునే ధ్యాస లేదు ఆయనకు. నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే, చాలా మాట్లాడేది ఉంది కానీ ఈ ఎండల మిమ్మల్ని తిప్పల పెట్ట మరో బీజేపీ మోపేయండి. అది తాజగా ఇక బీజేపీ ఒక మాటలో చెప్తా, ఆ బీజేపీ అభ్యర్థి మాట నమ్ముడంటే బాయిల్ ఏదో నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే. రఘునందన్ రావు మాట నమ్ముడంటే నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే అవుతుంది. ఎందుకంటే దుబ్బాకలు గట్లే మాట్లాడిండు, నన్ను గెలిపిరి, 2 హెడ్లు ఇస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, రైలు తెస్తా, దవాఖాన పెడతా అన్నాడు. ఏం చేయలే అంత ఉత్తదే మొండి చేయి. ఇప్పుడు కూడా నయా నాటకాలు ఆడుతున్నాడు. అయినా బీజేపీ ఏమిచ్చిందే? ఓ దళితులకు మేలు చేసిందా? రైతులకు మేలు చేసిందా? బీసీలకు మేలు చేసిందా? ఎవరి గురించి ఆలోచించింది? ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, జీఎస్టీ పెట్టి ఉప్పు పప్పు నూనె ధరలు విపరీతంగా పెంచింది. ఇలా కందిపప్పు 170 రూపాయలు అయింది, పెట్రోల్ 100 రూపాయలు దాటింది, సిలిండర్ 900 రూపాయలు దాటింది. అటువంటి ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలంటా ఉన్నా? బీజేపీ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది తప్ప పేదల గురించి ఆలోచించడం లేదు. దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపైతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు? నేను 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రోడ్డుంటే, నువ్వు 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, 15 లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవంత్ గంటార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. 15 లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేరేటైతే రా, కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు తోక ముడిచినట్టే. ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 నెలలోనే మంచిగా మనసున పట్టింది, పట్టిందా లేదా? 8 రోజులకోసారి వస్తున్నాడు, దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి, రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 4000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకు అహంకారం నెత్తికెక్కింది, గాల్లోనే ఉన్నారు ఇక కొడుకులు. ఏం మాట్లాడుతున్నారు? గాల్లో మాట్లాడుతున్నారు కొడుకులు. వాళ్ళను భూమి మీదకి తేవాలంటే, కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపారు. గట్లైతే భూమి మీదకి వస్తారు, అప్పుడు వాళ్ళకి చోయికి వస్తారు. దయచేసి ఆ విషయాలు ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను మిమ్మల్ని దాదాపు ఒకటైతుంది, నామినేషన్ కూడా వేసేది ఉన్నది. ఇంకా మాట్లాడాలా? సరే ఓకే, మాట్లాడు. 5 నిమిషాలు మీ టైం ఇచ్చిందంటే మాట్లాడు.
అయితే ఓకే, జై తెలంగాణ. కేసీఆర్ ఏమో మెదక్ను జిల్లా చేసిండు, సంగారెడ్డిని జిల్లా చేసిండు, సిద్దిపేటను జిల్లా చేసిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే, జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు వీకేస్తా, దీన్ని ఎన్ని జిల్లాలు కమ్మి చేయాలనో నిర్ణయించడానికి కమిషన్ వేస్తాడట. అంటే మెదక్ జిల్లా పోవాలనా, మెదక్ జిల్లా ఉండాలనా పోవాలనా, మరి అది తీసేస్తా అంటుండు. కేసీఆర్ ఏమో 40 ఏళ్ల కళ, ఎన్ని పోరాటాలు, ఇదే రామదాస్ చౌరస్తాలో మెదక్ జిల్లా కావాలని ఎన్ని నిరాహార దీక్షలు, ఎన్ని ధర్నాలు, ఎన్నికల ముందు ఎంతమంది మాట ఇచ్చి తప్పిండ్రు, మాట ఇచ్చి నిలబెట్టిండు కేసీఆర్. మెదక్ను జిల్లా చేసిండు కేసీఆర్. ఎవరన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మెదక్ జిల్లాను పొడగొట్టుకోవడమే. మన జిల్లాను వద్దనుకుంటే, వచ్చిన జిల్లా జారిపోవాలంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయాలి. సిద్దిపేట జిల్లా పోతుంది, మెదక్ జిల్లా పోతుంది, మళ్ళా మరి ఆయన జిల్లాలు తీసేస్తా అంటుండు. ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఇవాళ అభ్యర్థులు ఒకరు వెంకట్రామరెడ్డి గారు, ఇంకొకరు బీజేపీ ఆయన రఘునందన్, మూడో ఆయన నీలం మధు అని పోటీ చేస్తున్నారు. ఒక ఆయన 6వ తరగతి చదువుకున్నాడు, ఒక ఆయనదేమో బ్లాక్ మెయిల్ తెలివి, మరి మనోడేమో మంచిగా ఐఏఎస్ ఆఫీసర్, అద్భుతంగా ప్రజలకు సేవ చేసే సత్తా ఉన్నాడు వెంకట్రామరెడ్డి గారు. ఆయన రోజుకు 16 గంటలు పనిచేస్తాడు. మనకు మాట ఇచ్చిండు, వారంకు ఒక రోజు ప్రతి సోమవారం ఎంపీగా గెలిచినాక మెదక్లో ఉంటా, కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటా అంటుండు. మరి ఆయనను మనం గెలిపించుకుంటే మనందరికి మేలైతుంది. ఇవాళ ట్రస్ట్ పెట్టి వారు ఇవాళ పేద విద్యార్థులను చదివిస్తా అంటుండు. పేదల పెళ్లిళ్లకు 1 రూపాయికే